ఫ్రెండ్స్ వెల్కమ్ టు యశోదాస్ కుకింగ్ షో ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో తయారు చేయబోయే రెసిపీ పేరు బియ్యాన్ని అరకేజీ బియ్యం తీసుకున్నాను రెండు రోజులు నానబెట్టుకోవాలి ఏ రోజుకు ఆ రోజు కడిగి నీళ్ళని వంచేస్తూ ఉండాలి రెండు రోజులు నాన్న బియ్యం వీటిని ఒక చిల్లులు బుట్టలో వాడేసాను ఇప్పుడు పిండికి రెడీ చేస్తున్నాను పిండిని మిక్సీ చేస్తున్నాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొబ్బరి ముక్కలు కురిడిని ముక్కలుగా చేసుకున్నాను వరి పిండి అర కేజీ పిండిని మెత్తగా గరుగ్గా అది లేకుండా పిండిని ఆడుకున్నాను మిక్సీ చేశాను అర కేజీ బెల్లం నెయ్యి ఆయిల్ స్టవ్ వెలిగించి బాణీ పెట్టాను నెయ్యి వేసి కొబ్బరి ముక్కలు వేయించుకోవాలి బెల్లాన్ని చితక కొట్టాను ఇందులో నలకలు లేకుండా కొంచెం నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి నానిన బెల్లాన్ని వడకట్టుకోవాలి కొబ్బరి ముక్కలు వేయాలి స్టవ్ వెలిగిస్తున్నాను పాకానికి బెల్లం వేసి నీళ్లు పోసాను నీళ్ళల్లో వేసేటప్పటికి ఇలా దగ్గరగా అవ్వాలి లేతా కదా అంత నీళ్ళల్లో వేసేటప్పటికి ఇలా అవ్వాలి అంత ముదర పాకం కాదు అంత లేత పాకం కాదు పాకం రెడీ అయ్యింది ఈసారి పాకంలో పిండి వేయాలి కొద్దిగా ఆయిల్ వేసి కొబ్బరి ముక్కలు వేస్తున్నాను శనగపిండి రెడీ అయింది కొద్దిగా ఆయిల్ వేయాలి ఇలా రెడీ అయింది స్టవ్ వెలిగించి ఆయిల్ పెడుతున్నాను చేతికి ఆయిల్ రాసుకున్నాను పోకుండలు వేగాయి ఒక బౌల్లోకి తీస్తున్నాను ఒక ప్లేట్లోకి ఇలా పేపర్ మీద వేయడం వల్ల ఆయిల్ని లాక్కుంటుంది టేస్టీ టేస్టీ పోకుండలు రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్